ஆட உடனே ஏய் சொல்ல ரக்கபை நய்யா ஐயா ரக்கபை நய்யா ஆறா பின்னா சார் பொம்மர இல்ல சார் அனுப்பல கெமரானா ராஜனா మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన పెద్దలు రాష్ట్ర మంత్రి వైద్యులు శ్రీ సిద్ధా రాఘవరావు గారికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మరియు శాసనసభ సభ్యులైన శ్రీ నాగుంట శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మరొక పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు శాసనసభ సభ్యులు ఒక జాతీయ ఉద్యమాన్ని నడిపించడం కాకుండా జీవన శైలి కానీ కుటుంబ విలువలు కానీ వ్యక్తిగత నడవడి కానీ అదేవిధంగా సత్యాగ్రహం కానీ అహింస కానీ ఎన్నో ఆలోచనలు గాంధీ గారు మనందరికీ కూడా బోధించడం జరిగింది. బోధించడమే కాకుండా వారు స్వయంగా ఆచరించి మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. అందుకే వారిని మహాత్మా అని చెప్పి బోధించడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అందరం కూడా అదే బాటలో నడవాలి. అందరం దేశ అభ్యున్నతి కట్టుబడుతూనే వ్యక్తిగత వికాసానికి కూడా కృషి చేయాలని చెప్పి నేను తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించే నిర్వాహకులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ విధంగానే ఆయన ఉప్పు సత్యాగ్రహం కానీ స్వాతంత్రం కానీ ఎన్ని రోజుల ఆయన పాల్గొన్న మహానాయకుడు మన గాంధీ గారు అని చెప్పి మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి యువ నేస్తం కార్యక్రమం కూడా ఈరోజు నుంచే మొదలుపెట్టి ఎవరైతే యువత ఈరోజు చదువుకొని నిరుద్యోగంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో విధంగా కుటుంబానికి సాయం చేయాలని ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజే ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అనేక కార్యక్రమాలు ఏం చేసినా కూడా గాంధీ జయంతి రోజే చేయటం కూడా మనం ఇద్దరు కూడా మనం చూసేవారు చెప్పి కూడా మేము అందరూ కూడా తెలియజేస్తాం. భారతదేశానికి స్వాతంత్రం తీసుకున్న ప్రముఖుల్లో గాంధీ గారు ఒక అగ్రగణ్యుడు. ఎందుకంటే గాంధీ గారు అనేక విధాలుగా కూడా ఈ రాష్ట్ర ఈ భారతదేశానికి అన్ని విధాలుగా కూడా ముందుకు పోవాలి, తెల్లవారిని బయటికి పంపించాలని చేయడంతో అనేక ఉద్యమాలు సాయంత్రంగా క్రిటీడియా కానీ సాయమన్ కమిషన్ ఎదురు తిరగటం కానీ సాయంత్రం ఉద్యోగాలు ఉప్పు సత్యాగ్రహాలు కానీ అనేక రకాలుగా కూడా వారు ప్రయత్నం చేసి ఒక మోటివేషన్ తీసుకొచ్చి ఈ భారతదేశంలో ఉన్న ప్రధానికానికి అందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకంతో ముందుకెళ్ళిన ఏకైక వ్యక్తి మన గాంధీ గారు. అందువల్ల ఈరోజు 150 సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజు గాంధీ గారిని ఒక స్ఫూర్తితో తీసుకొని ఒక భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈరోజు మనం ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే ఇటువంటి వ్యక్తులు మన జీవితంలో మర్చిపోకూడదు, మనకు ఒక ఆదర్శంగా తీసుకొని రాబోయే తరానికి మీరు చేసిన కార్యక్రమాలు ప్రజల్లో ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రజానీకంలో కానీ ప్రభుత్వాలు కానీ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా నేను రూపొందించి
అందరూ కూడా ఈ స్పందించుకునే బాధ్యత తీసుకోవటం ఒక శుభదాయకం.